अंदुके स्कांद पुराणंलो ओक विषयं चेप्तारु जीवयात्र अनि उंटुंदि इप्पुडु బైటి యాత్ర విడిచిపెట్టండి నేను చేసే యాత్ర వేరు జీవయాత్ర అని ఒకటి ఉంటుంది ఈ జీవుడు ఎప్పుడు బయలుదేరాడో తెలియదు ఈ అజ్ఞానంతో ఎప్పటిక పరమేశ్వరుడిలో కలుస్తాడో తెలియదు ఎన్ని కోట్ల జన్మలిచ్చాడు ఎన్ని శరీరాలు విడిచిపెట్టాడు ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించి పుట్టాడు ఎన్ని చోట్ల ఎన్ని ఖేదాలను భవించాడు ఈ జీవయాత్రకి అంత ఉండదు కానీ ఒక జీవుని యొక్క యాత్ర ఒక జీవుని యొక్క ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెడితే అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే జీవుని యొక్క యాత్రలో ఒక గీత పెడతారు ఇలా ఎర్ర గీత వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని అరుణాచల ప్రవేశం కాని చేశాడా ఆ జీవుని యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు అందుకే అరుణాచలానికి వెళ్ళడం కాని అరుణాచల యాత్ర కాని అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కాని అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కాని అంత తేలికైన విషయాలు కావు ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు ఏవా కారణములు అంటే మీకు ఏమీ తెలియదు మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి వినయంతోటి బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగలరు అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వర నాకేం తెలియదు నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్లరు అని జ్ఞానసంబంధనాయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశారు అప్పుడు ఆయన బాధపడితే ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం అసౌ యస్తామ్రౌ అరణవుత ఉభ్రస్సుమంగళః ఏ చేమాగం రుద్రః అభితో దిక్షుస్థితా సహస్రసో వైశాగం హేడైమహే అంటుంది రుద్రాధ్యాయం ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైన ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం మనం ఎక్కడికైనా శైవ క్షేత్రానికి వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏదుంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి ఏకాంబరీశ్వరలింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథ్వీలింగమే గొప్పది ఆ పృథ్వీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథ్వీలింగం ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయం లోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి అది ప్రధానమైన లింగస్వరూపం రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం అది అగ్నిస్వరూపం అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా వెలుగుతుండేది అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైంది కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకత లింగమైంది అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాతి వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడినటువంటి క్షేత్రం ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో
అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది. భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు, ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది. పైకి కొండ కనపడుతుంది, ఈ మాంసనేత్రానికి ఒక కొండలా కనపడుతుంది, కానీ దార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం, అదొక పెద్ద జ్యోతి. పట్టాభిరామన్ అని చెప్పి భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రి చేశారు. ఆయన తిరువన్నామలై వెడితే ఆయనకి అక్కడ ఉన్నటువంటి కొండలో పెద్ద జ్యోతి కనపడింది. ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు, ఎందరికో దర్శనాలు అయ్యాయి, ఎన్నో చోట్ల గ్రంథస్థం అయ్యాయి ఆ విషయాలు. సప్తర్షులు కూడా జ్యోతుల యొక్క స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్లి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్లి సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను మీతో ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను అరుణాచలం వెళ్లినటువంటి మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలియని రోజుల్లో నేను ఎలా గిరి ప్రదక్షిణం చెయ్యాలి, నాకు ఈ క్షేత్రంలో ఇంతకాలం ఉండాలి అని ఏమీ తెలియక నేను మళ్ళీ తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకొచ్చేసాను. ఎలా అని నేను అక్కడ నిలబడి ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు, గిరి ప్రదక్షిణం చేస్తారా అని అడిగాడు. అవును అన్నాను. నేను తీసుకెడతాను రండి, నేను ఇక్కడే ఉంటాను, ఇప్పుడు చూస్తూ ఉంటానన్నాడు. చీకట్లో నడిచి పెడుతున్నా, నాకు ఎప్పుడూ అనుమానం ఒకటి ఉండేది, రాములు తల్లిగారికి మోక్షం ఇచ్చారు ఏ కారణానికి అని అనుమానం ఉండేది. నడిచి పెడుతుంటే ఆయన నన్ను రాత్రి 11:30 అకస్మాత్తుగా చేయి పట్టుకుని అటువైపుకి తీసుకెళ్లాడు పొదల దగ్గరికి. రమణుడికి స్వార్థం, వాళ్ళ అమ్మకే మోక్షం ఇచ్చాడు అవునా అన్నాడు. నేను తెల్లబోయాను, ఇదేంటి ఇంత ఖచ్చితంగా నా మనసులో మాట అన్నారని. ఏమైతే అని నేను ధైర్యంగా అన్నాను, అవును నాకు అనుమానం ఉంది అని. అలా ఎందుకు ఇచ్చారు మోక్షం అన్నాను. నీకు తెలుస్తుందిలే అని ఆయన అని 4 అడుగులు వేశాం. మీరు నన్ను నమ్మండి, ఇంత పవిత్రమైన వేదిక మించి చెప్తున్నాను, అబద్ధాలు అడుగు బతకవలసిన అవసరం నాకు లేదు. ఓవర్ బ్రిడ్జ్ మించి స్పీడ్ గా ఒక వెహికల్ దిగితే ఎలా దిగుతుందో స్ఫురద్రూపి తెల్లటి బట్టలు కట్టుకుని ఒక వ్యక్తి కొండ మించి అంకేసుకుంటూ దిగి వచ్చాడు. మీరు ఇక్కడే ఉండండి అని నన్ను తీసుకెళ్లిన వ్యక్తి దూరంగా వెళ్లి ఆయనతో మాట్లాడాడు. నాకు ఒక్కటే కనపడింది, ఆయన చేతి గోళ్లు మాత్రం ఇలా వచ్చి ఇలా తిరిగి ఉన్నాయి, పెద్ద పెద్ద గోళ్లు ఇలా తిరిగిపోయాయి. ఆయన నేనంత దూరంలో నిలబడి ఉండగా ఈ పక్క నుంచి ఆ డొంకల్లోంచి నడిచి వెళ్ళిపోయాడు, మెరిసిపోతున్నాయి పాదాలు. నేను ఈయనకి ముళ్ళు గుచ్చుకోవా అని చూశాను, అదేంటి అంత మెరిసిపోతున్నాయి పాదాలు అనుకునే లోపల ఆయన నడిచి వెళ్ళిపోయాడు. నన్ను తీసుకెళ్లిన ఆయన అడిగాను, ఆయన ఎవరని? ఒక సిద్ధ పురుషుడు, అంతకన్నా మీకు ఆయన గురించి ఇప్పుడు అర్థం కాదు అన్నాడు. ఆయన ఇంక అడగలేదు. అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకి అలవాలం, దేవతలు కూడా ఎప్పుడు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు. అంత గొప్ప పర్వతం ఆ పర్వతం, పర్వతం అంతా శివస్వరూపం, ఆ కొండ కొండంతా శివుడే. అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు, 24 మైళ్ల దూరం ఆ కొండ చుట్టూ 24 మైళ్ల దూరం దాని యొక్క తేజస్సు పడుతుంది. ఆ తేజస్సు ఉన్న లోపల దీక్షా నియమాలు లేవు, ఏ దీక్ష అక్కడ అవసరం లేదు.